చూస్తా ఉంటే మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం గాని, గతంలో కాంగ్రెస్ పార్టీకి 3.5 సంవత్సరం మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం గాని, ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో రోజుకొక మాట ఆయన చెప్తా ఉండడం గాని, ఈ కరువు అంటే ఇంత దారుణంగా కరువు పరిస్థితులుంటే నేను రెయిన్ గన్స్ తో కరువును కాపాడాను, ఇంకేదో పంట సంజీవిని అంట, ఇక్కడ సంజీవిని పంట సంజీవిని ఎక్కడుంది అని అడుగుతున్నాను. మరి మండలాలు ప్రకటించినంత మాత్రం అయిపోతుంది, వాళ్ళకి ఏమైనా రాయితీలు ఇచ్చారా, వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా ఎండిపోయిన పంటలకు, కాపాడడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏది కూడా లేదు. ఈ రెయిన్ గన్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. మీ ఇళ్లలో పెట్టుకొని మీరు రైతులకంతా రెయిన్ గన్స్ ఇచ్చాము పంటలు కాపాడతామని దొంగ మాటలు చెప్పడం అనేది చాలా నీచమైన పద్ధతి. ఈ విధంగా అన్ని కూడా అసెంబ్లీకి రాందానికి మమ్మల్ని నిలదీశారు ఉపాధ్యాయులు అని చెప్పడం కానీ, రోజుకొక మాట ఆయన చెప్తాడు, మళ్ళా ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత తిరిగి దానికి వ్యతిరేకంగా మళ్ళా మాట్లాడతాడు. ఆ విధంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఫిరాయింపుల విషయానికి వస్తే మేము పదే పదే చెప్తున్నాం, మేము శాసనసభకు రాము, మా శాసనసభ్యులు మీ పక్కన కూర్చొని పెట్టుకున్నారు, పేర్లేమో మా దగ్గర ఉన్నాయి, మరి వారందరూ కూడా మీ దగ్గర కూర్చో ఉన్నారు, వారిని మంత్రులుగా కూడా చేశారు, మీరు చర్యలు తీసుకోండి అని స్పీకర్ కానీ సభా నాయకుడికి కానీ మేము అనేక సార్లు చెప్పినా ఆయన ఏం చర్యలు కూడా తీసుకోలేదు. దీనికంటే ఎక్కువగా ఈ మధ్య వెంకయ్యనాయుడు గారు ఒక ఉపరాష్ట్రపతిగా అయిన తర్వాత ఒక బుక్ రాసి ఒక మాజీ ప్రధాని మన ప్రస్తుత ప్రధాని కూడా దానికి అటెండ్ అయ్యి రిలీజ్ చేశారు. దాంట్లో రాస్తారు 3 నెలల్లోనే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని. మరి చంద్రబాబు నాయుడు వేరే కాదు, వెంకయ్యనాయుడు వేరే కాదు. మరి వెంకయ్యనాయుడు గారు ఆ మాట చంద్రబాబుకు ఎందుకు చెప్పలేకుండా ఉన్నాడని అడుగుతున్నాడు. పుస్తకంలో రాసేది ఒకటి, మీ మనసుల్లో ఉండేది ఒకటి, మీరు చంద్రబాబుకు ఎందుకు గాను మద్దతు ఇచ్చారు ఇన్ని రోజులు, ఎందుకు గాను అంత పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతామంటే మీరు ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఏదైనా కానీ ఆయనే రాశాడు కాబట్టి 3 నెలల్లో అమలు చేయాలా, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి రాశారు కాబట్టి ఎందుకు కానీ అది అమలు చేయడు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని మాట్లాడినా ఏమి చెప్పినా చంద్రబాబు నాయుడు అనుకున్నదే చేస్తాడు. అవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది ఏది కూడా ఉండదు. ఈ రోజు ఒక మాట చెప్తాడు, మొన్న ఏమో బీజేపీతో పొత్తు, ఈ రోజు ఏమో కాంగ్రెస్ పార్టీతో పొత్తు, గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరిగింది. మరి పాత రోజులు తీసుకుంటే రాజీవ్ గాంధీ మీద కూడా మా ఊర్లో మా జిల్లాలో రాళ్ళు లేపించారు, మొన్న రాహుల్ గాంధీ మీద కోడిగుడ్లు లేపించారు, టమాటాలు లేపించారు, మరి మళ్ళా ఇప్పుడు సిగ్గు లేకుండా వారితోనే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మా నాయకుడు కానీ మేము కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయలేదు, ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు ఒక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నియమంగా పనిచేస్తా ఉంది అని చెప్పడానికి పెద్ద నిదర్శనం నంద్యాలలో మేము చక్రపాణి రెడ్డిని ఆ రోజు ఎమ్మెల్సీగా మా పార్టీలో చేర్చుకోవాలంటే రిజైన్ చేసిన తర్వాత ఆయన పార్టీలో చేరాలని చెప్పి మా నాయకుడు నియమం పెడితే ఆయన రాజీనామా చేసి వచ్చి చేరాడు. అప్పటికి 3 నెలలే అయింది, 6 సంవత్సరాలు ఆయన పదవీ కాలం ఉంది. మరి ఆ విధంగా మేము వ్యవహరిస్తా ఉన్నాం, మీరేమో చేసేది ఇలాంటి దుర్బుద్ధితో ఇలాంటి పనులన్నీ చేస్తా ఉన్నారు, చెప్పేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీకి ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే బీజేపీ కేసునిట్లే ఈ విధంగా ప్రచారం. మరి బీజేపీతోనూ నువ్వు లాలూచీలో ఉన్నావు, బీజేపీతో లాలూచీ ఉన్నావు అనేదానికి పెద్ద నిదర్శనం ఒక బీజేపీకి సంబంధించిన ఆర్థిక మంత్రి, గతంలో ఆయన పీసీసీ అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా పనిచేశాడు మహారాష్ట్రలో, వారి భార్యను తీసుకొచ్చి స్వయాన నువ్వే అపాయింట్ చేశావు టీటీడీ బోర్డు మెంబర్గా. ఇంకొక వైపేమో వెంకయ్యనాయుడుతో నువ్వు కడకాలం సత్సంబంధాలు పెట్టుకున్నావు, మరి అక్కడ మీకు లోపాయకారి ఒప్పందం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కూడా ఈరోజు నువ్వు చేరుతా ఉన్నావు, మరి పాపం చాలా దురదృష్టం రామారావు గారు ఎక్కడున్నారో కానీ వారు పెట్టిన పార్టీ దాని ఉన్న సిద్ధాంతాలు అన్నిటికీ కూడా విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో కలుసుకుంటా ఉన్నామంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెడితే ఆ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పే పొత్తులు దీంట్లో పెట్టి నేను ఒకటే ఆయనకు చెప్తా ఉన్నాను,
కనీసం ఈ రోజు కాకుండా రేపైనా మీటింగ్ పెట్టుకోమంటే రామారావు గారి ఆత్మ శాంతించి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పాపం వారి కుమారుడు హరికృష్ణ గారిది ఈరోజు దినం ఉంది. మరి ఈ రోజే ఈయన కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని కలుపుతూ ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంది ఆయనకు. మరి హరికృష్ణ గారి ఆత్మ ఘోషిస్తుంది. ఇంత దుర్బుద్ధితో రాజకీయాలు చేసే నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నాడంటే మనమందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మరి పార్టీ ఫిరాయించినా నీకొక రూలు మాకొక రూలు, పెద్ద నోట్ల విషయంలో రద్దు చేయకముందు ఉద్యమం చేస్తా అన్నావు, రద్దు చేసిన తర్వాత నేనే రద్దు చేపించాలన్నావు, మళ్ళీ ఆ తర్వాత చాలా పెద్ద పొరపాటు చేసింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పావు. అదేవిధంగా కాంగ్రెస్ తిట్టిన తిట్లన్నీ తిట్టి ఈరోజు మళ్ళా కలుసుకున్నావు. కరువు మండలాలు ఊరికే రైతుల కన్నీళ్లు తుడిచే విధంగా మేము మండలాలు కరువు మండలాలు ప్రకటించాం, రెయిన్ గన్స్ వాడుతూ ఉన్నాం. ఇవన్నీ రెయిన్ గన్స్ అనేటివి ఎక్కడా లేదు. ఈ పంట సంజీవని అనేది ఏ రైతుకు కూడా తెలియదు. నదుల అనుసంధానం అంటే ఆయన నిన్న మొన్న సమావేశంలో చూశా నేను, ఆయనే చెప్పి ఇచ్చిన సలహా అంట అప్పటి ప్రధాని వాజ్పేయి గారికి. మరి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు, వాజ్పేయి ప్రభుత్వాన్ని నేనే నడిపా అంటున్నాడు. ఇవన్నీ చూస్తామంటే మానసిక జబ్బుతో ఆయన బాధపడుతూ ఉన్నాడా, లేకపోతే ప్రజలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నేను చేయలేకపోయాను, మళ్ళా ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మేము విఫలమైపోయాము ఈ వాగ్దానాలు నెరవేర్చడంలో, నా మేనిఫెస్టోలోటి ఏది కూడా పూర్తి స్థాయిలో నేను నెరవేర్చలేకపోయాను, మరి ప్రజలందరినీ కూడా ఎన్నికల్లో తప్పుదోవ పట్టించాలనే భావంతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అనేది మనకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనా కానీ ప్రజలకు ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి, తెలుసు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. అంతవరకు ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వరు, క్షమించరు. ఇచ్చేసిందా? ప్రత్యేక హోదా ఎవరిచ్చినా మేము వారికి మద్దతు ఇస్తామని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడుందో మాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. ఏ రోజైతే ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.